384,400 కిలోమీటర్ల దూరం. అంత దూరం ప్రయాణించాలంటే కనీసం గంటకు 6,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాలి. భూమి నుండి చంద్రుని దూరం 384,400 కిలోమీటర్లు. అంత దూరం వెళ్ళడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది? చంద్రయాన్ 1 సక్సెస్ తర్వాత చంద్రయాన్ 2 మిషన్ ద్వారా ఇస్రో అక్కడికి రోవర్ని పంపించి చంద్రుణ్ణి డీప్గా స్టడీ చేయడానికి 48 రోజుల మిషన్ను స్టార్ట్ చేసింది. అయితే 48 రోజులు చంద్రుణ్ణి చేరుకోవడానికి ఎక్కువ సమయమా తక్కువ సమయమా? అమెరికా అయితే కేవలం 8 రోజుల్లో అపోలో 11 మిషన్ ద్వారా చంద్రునిపైకి మనిషిని పంపించి తీసుకువచ్చింది. మరి ఇండియా 48 రోజులు ఎందుకు తీసుకుంటుంది? అపోలో 11 మిషన్ అంతకు ముందు చేసిన మిషన్స్ ఫెయిల్యూర్స్ తర్వాత చాలా ఎక్కువ ఖర్చుతో సక్సెస్ చేశారు. అయితే ఇస్రో మొదలుపెట్టిన చంద్రయాన్ 2 అపోలో 11 మిషన్తో పోలిస్తే 10 times తక్కువ ఖర్చుతో ప్లాన్ చేసింది ఇస్రో. అందుకోసం ఆలోచన చేసి GSLV-3 రాకెట్ ద్వారా ల్యాండర్ను ముందుగా భూకక్షలోకి ప్రవేశపెట్టి అది భూమి చుట్టూ తిరుగుతూ తిరుగుతూ చంద్రుని కక్షలోకి ప్రవేశించేలా దాన్ని ప్రోగ్రామ్ చేశారు. దీన్నే లూనార్ ఆర్బిట్ ఇన్సర్షన్ అంటారు. ఇప్పటి వరకు ఏ దేశం కూడా చంద్రుణ్ణి సౌత్ పోల్పైకి స్పేస్క్రాఫ్ట్ను పంపించలేదు. ఎందుకంటే అక్కడ పర్వతాలు లోయలు అధికంగా ఉంటాయి. ఇస్రో స్పేస్క్రాఫ్ట్ను ల్యాండ్ చేయడానికి సౌత్ పోల్ను ఎంచుకుంది. ఎందుకంటే ఇంతవరకు వేరే ఎవరు కూడా మూన్ సౌత్ పోల్పై వాతావరణం ఎలా ఉంటుందో అక్కడి ఉపరితలంపై స్టడీ జరగలేదు. కాబట్టి ఇస్రో ఆ అవకాశాన్ని వదులుకోకుండా చంద్రుని సౌత్ పోల్పై స్టడీ చేసిన మొదటి దేశంగా ఉండాలని ఇస్రో ఈ మిషన్ ప్రారంభించింది. చంద్రయాన్ 2లో చివరి స్టెప్ అయిన ల్యాండర్ విక్రమ్ చంద్రుని ఉపరితలంపై ల్యాండింగ్ అవడానికి కేవలం 15 నిమిషాల వ్యవధి. అంతే, చంద్రుని ఉపరితలం నుంచి కేవలం 2.1 కిలోమీటర్ దూరం వరకు వచ్చి ఆ తర్వాత కేవలం 15 నిమిషాల వ్యవధిలో చంద్రుని ఉపరితలంపై ల్యాండ్ అవ్వడానికి సమీపిస్తున్నప్పుడు ల్యాండర్ విక్రమ్ నుంచి గ్రౌండ్ స్టేషన్ కి కనెక్షన్ కట్ అయిపోయింది. ఆ తర్వాత ఏం జరుగుంటుంది? కనెక్షన్ కట్ అయిపోయింది అంటే అది టెక్నికల్ గ్లిచ్ అవ్వచ్చు. అయితే ఒకవేళ అది క్రాష్ ల్యాండ్ అయిందా? క్రాష్ ల్యాండ్ అయితే అది తెలిసిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అలా జరగలేదు, కేవలం టెక్నికల్ గ్లిచ్ ద్వారా కనెక్షన్ కట్ అయింది. అయితే విక్రమ్ ల్యాండర్ తిరిగి ఇస్రో గ్రౌండ్ స్టేషన్ కి కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఒకవేళ విక్రమ్ ల్యాండర్ క్రాష్ ల్యాండింగ్ అయ్యుంటే చివరి క్షణాల్లోని క్రాష్ ల్యాండింగ్ కు సంబంధించిన ఫోటోలను పంపించేది. ఒకవేళ క్రాష్ ల్యాండింగ్ కాకపోతే సాఫ్ట్ ల్యాండ్ అయిందా? ఇలా జరిగితే తప్పకుండా ఇస్రో చరిత్ర సృష్టించినట్టే. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా దేశాలు, అమెరికా మరియు రష్యా ఇప్పటి వరకు సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన దేశాల్లో మొదటి వరుసలో ఉన్నాయి. చంద్రుని పైన సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం అంటే అంత సులువైన విషయం కాదు, అది చాలా కాంప్లికేటెడ్ విషయం. ఇంతవరకు చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసి విజయం సాధించిన అమెరికా రష్యాలు మొదటి ప్రయత్నంలోనే ఇది సాధించలేదు. ముందు జరిగిన ప్రయత్నాల్లో ఫెయిల్యూర్ తర్వాతనే అవి కూడా తర్వాత సాఫ్ట్ ల్యాండింగ్ లో సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు ఒకవేళ ఇస్రో ల్యాండర్ విక్రమ్ ని సాఫ్ట్ ల్యాండ్ చేసుంటే నిజంగా ఇది ఇస్రో సాధించిన ఒక గొప్ప సక్సెస్. ఇస్రో స్టార్ట్ చేసిన చంద్రయాన్ 2 ప్రయోగం ఫస్ట్ స్టెప్ నుంచి లాస్ట్ స్టెప్ వరకు ఒకసారి చూస్తే చంద్రుని ఉపరితలంపై పంపించడానికి ఇస్రో రోవర్ ని, ల్యాండర్ విక్రమ్ ని, ఈ రెండింటిని ఆర్బిటార్ లో ఉంచి ఒక శక్తివంతమైన రాకెట్ ద్వారా చంద్రుని పైకి పంపించాలి. ఇస్రో తన సొంత టెక్నాలజీతో క్రయోజెనిక్ ఇంజిన్ ని తయారు చేసి GSLV-3 రాకెట్ ని తయారు చేసింది. ఈ GSLV-3 రాకెట్ ద్వారా ఆర్బిటార్ ని రాకెట్ తో చంద్రుని ఉపరితలంపైకి పంపించింది. అనుకున్నది అనుకున్నట్టుగా జూలై 22న ఇస్రో GSLV-3 రాకెట్ ని పంపించింది. ఆగస్ట్ 13వ తారీఖు GSLV-3 తనతో పాటు తీసుకెళ్లిన ఆర్బిటార్ ను వేరు చేసింది. ఆ తర్వాత ఆర్బిటార్ భూమి చుట్టూ భూకక్షలో తిరుగుతూ క్రమంగా తన దిశ మార్చుకుంటూ దీర్ఘవృత్తాకారం తిరుగుతూ అటు నుంచి చంద్రుని కక్షలోకి ప్రవేశిస్తుంది. అనుకున్నది అనుకున్నట్టుగా ఆగస్ట్ 20న ఆర్బిటార్ చంద్రుని కక్షలోకి ప్రవేశించింది. ఆ తర్వాత అది దీర్ఘచతురస్రాకారంలో చంద్రుని చుట్టూ తిరుగుతూ మెల్లగా తన దిశను మార్చుకుంటూ చంద్రుని కక్షలో దీర్ఘవృత్తాకారం నుండి వృత్తాకారంలోకి తన దిశను మార్చుకుంటూ చంద్రుని ఉపరితలానికి దగ్గరగా వస్తుంది. చంద్రుని ఉపరితలం నుండి దాదాపు 100 కిలోమీటర్ల ఎత్తులో ఆర్బిటార్ నుండి ల్యాండర్ విక్రమ్ వేరు చేయబడుతుంది. ఇక్కడ నుండి ల్యాండర్ విక్రమ్ క్రమంగా తన వేగాన్ని తగ్గించుకుంటూ చంద్రుని ఉపరితలంపై ల్యాండ్ అవ్వాలి. ఈ మిషన్ లోనే చాలా కాంప్లికేటెడ్ స్టెప్ ఇదే. ఎందుకంటే చంద్రుని ఉపరితలంపై ల్యాండ్ అయ్యేటప్పుడు ల్యాండర్ విక్రమ్ యొక్క వేగాన్ని నియంత్రించకపోతే ల్యాండర్ క్రాష్ ల్యాండ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలా జరగకుండా ఉండడానికి ఇందులో AIతో పనిచేసే కంప్యూటర్ ను ఉంచి సెల్ఫ్ కమాండ్స్ ద్వారా కంట్రోల్ చేసుకునే ఏర్పాటును ఇస్రో చేసింది. చంద్రుని ఉపరితలానికి దగ్గరవుతున్న కొద్దీ చంద్రుని గురుత్వాకర్షణ శక్తికి లోను కాకుండా ఈ ల్యాండర్ కు
4 రాకెట్ బూస్టర్లను ఏర్పాటు చేశారు. చంద్రుని ఉపరితలానికి దగ్గరగా వస్తున్నప్పుడు ఈ రాకెట్ బూస్టర్లు ఆన్ అయ్యి చంద్రుని గురుత్వాకర్షణ శక్తి ప్రభావాన్ని తగ్గించి ల్యాండర్ స్మూత్ గా ల్యాండ్ అవడానికి ఉపయోగపడతాయి. చంద్రుని ఉపరితలం నుండి 100 కిలోమీటర్ల దూరంలో చంద్రుని కక్షలో ఆర్బిటర్ నుండి వేరుపడిన ల్యాండర్ ఉపరితలం నుండి 36 కిలోమీటర్ల దూరం వరకు వచ్చి అక్కడి నుంచి చంద్రుని ఉపరితలానికి సమాంతరంగా అంటే హారిజాంటల్ గా మూవ్ అవుతూ అక్కడ రాకెట్ బూస్టర్ల సహాయంతో తన వేగాన్ని నియంత్రించుకుంటూ మెల్లగా తన దిశను మార్చుకుంటూ నిలువుగా మారి చంద్రుని ఉపరితలంపై ల్యాండ్ అవడానికి తగిన ల్యాండింగ్ సైట్ ను స్కాన్ చేసుకుంటూ చంద్రుని ఉపరితలానికి దగ్గరగా వస్తుంది. అయితే ఇంతవరకు అనుకున్నది అనుకున్నట్టుగా ప్లాన్ ప్రకారం దాదాపు 98% దాకా మిషన్ కంప్లీట్ అయ్యింది. ఇంకా దాదాపు 2 కిలోమీటర్లు కేవలం 15 నిమిషాల సమయం ల్యాండర్ నుండి గ్రౌండ్ స్టేషన్ కి కనెక్షన్ కట్ అయిపోయింది. అయితే ఈ కనెక్షన్ కట్ అవడానికి 2 కారణాలు ఉండవు. 1, ల్యాండర్ క్రాష్ ల్యాండ్ అన్న అయి ఉండాలి, లేదా నార్మల్ గా టెక్నికల్ గ్లిచ్చే అయి ఉండాలి. చంద్రుని ఉపరితలం నుండి కేవలం 2 కిలోమీటర్ల వరకు అంతా అనుకున్నట్టుగా వచ్చి ఆ తర్వాత వేగాన్ని నియంత్రించుకోలేక క్రాష్ ల్యాండ్ అయ్యిందా? క్రాష్ ల్యాండ్ అయ్యుంటే ఆ డేటా మనకు విక్రమ్ ల్యాండర్ పంపించి ఉండేది. అయితే అలా జరగడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయని ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కనెక్షన్ ని రీస్టోర్ చేయడానికి ఇస్రో ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే చంద్రుని కక్షలో తిరుగుతున్న ఆర్బిటర్, దానిలో ఉన్న 4 పేలోడ్లు కూడా తమ పని తాము చేస్తున్నాయి. చంద్రుని ఉపరితలం నుండి 100 కిలోమీటర్ల దూరంలో తిరుగుతున్న ఆర్బిటర్ చంద్రునిపై ఫోటోలు తీస్తూ డేటాని సేకరిస్తూ ఎప్పటికప్పుడు కమాండ్ సెంటర్ కు పంపిస్తుంది. ఈ ఆర్బిటర్ చంద్రుని కక్షలో తిరుగుతూ ఒక రౌండ్ కంప్లీట్ చేయడానికి దాదాపు 14 రోజుల సమయం పడుతుంది. కాబట్టి ఆర్బిటర్ ఒక రౌండ్ పూర్తి చేసిన తర్వాత విక్రమ్ ల్యాండర్ కి ఎదురుగా వచ్చినప్పుడు వాటి మధ్య కనెక్షన్ రీస్టోర్ అయ్యే ఛాన్స్ ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మిషన్ ఒకవేళ సక్సెస్ అయ్యి ల్యాండర్ విజయవంతంగా చంద్రుని ఉపరితలంపై ల్యాండ్ అయ్యుంటే ల్యాండర్ లో ఉన్న రోవర్ ప్రజ్ఞాన్ చంద్రుని ఉపరితలంపైకి బయటికి వచ్చి చంద్రునిపై ఉన్న సమాచారాన్ని సేకరించి చరిత్ర సృష్టించేది. చంద్రయాన్ 1 ద్వారా చంద్రునిపై నీటి జాడ కనిపెట్టిన ఇస్రో ఈ మిషన్ ద్వారా చంద్రుణ్ణి మరింత లోతుగా అధ్యయనం చేయడానికి ఇస్రోకి అవకాశం ఉంది.